దేవస్థానాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రివెంట్ ప్రొటెక్ట్ మాన్యుమెంట్ కింద తయారు చేస్తామని ఒక జీవో పంపిస్తే మీరందరూ ఇమ్మీడియట్గా స్పందిస్తే తోక జాడించే పరిస్థితికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి తెలుగు వారి యొక్క ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొనడం మనందరి అదృష్టం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజానీకం కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కోర్టులకు పోతామని బెదిరిస్తారు, కోర్టుల ద్వారా ఏమో తెస్తామంటారు. దేశంలో అన్ని దేవాలయాల కంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేసే దేవాలయం, అదే మరిగా ఒక పద్ధతి ప్రకారం రన్ చేసే దేవాలయం మన దేవాలయం. ఈరోజు ప్రపంచంలోనే హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా చూసుకునేది వెంకటేశ్వర స్వామిని. అలాంటి దేవాలయాన్ని దేవుణ్ణి కూడా ఆడుకునే పరిస్థితి వస్తే ఎక్కడే పోతున్నారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అలజడి చేయాలి, గొడవలు చేయాలి. తద్వారా ఈ ప్రభుత్వం బలహీనమైంది, ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నారు అనే డ్రామాలు ఆడాలి. కర్ణాటకలో అదే చేశారు, వేరే రాష్ట్రాల్లో అదే చేశారు. ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టారు, ఇష్టానుసారంగా రూమర్స్ అన్ని క్రియేట్ చేశారు. ఇంకో పక్క కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నేను ఎప్పుడైతే బీజేపీతో విభేదించానో నేరుగా రాయలసీమలో రాయలసీమ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తారు బీజేపీ. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని వారు మాట్లాడతారు. అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. అదే మరి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసి చిచ్చు పెట్టలేకపోయాడు. ఆ రోజు తునిలో జరిగిన సంఘటన కూడా మీకు అందరికీ ఐడియా ఉంది. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం అందరం కూడా సమైక్యంగా ఉండాలి. సమైక్యంగా లేకపోతే మన మీద మన మధ్యలో చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు. రేపు జరిగే ఎన్నికలు చారిత్రక అవసరం. ఎందుకు చారిత్రక అవసరం అంటున్నానంటే మనకు కేంద్రం సహకరించకపోయినా మనం నిలదొక్కునే ప్రయత్నం చేశాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోతున్నాం. అయితే జరిగిన అన్యాయానికి ఇంకా ఒక 6-7 సంవత్సరాలు అయితే అందరితో సమానంగా పైకి వస్తాం. మనది ధర్మ పోరాటం, మన న్యాయమైన కోరికలన్నీ చేయాలి. ఒక పక్క న్యాయమైన కోరికలు చేసుకుంటూనే మనం కష్టపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. రేపు ఏదైనా జరగరాని జరిగితే ఈ రాష్ట్రం మళ్ళీ కుక్కలు జింపిన విస్తరిగా తయారవుతుంది. ఎవరు వీళ్ళు నన్ను విమర్శించేది? ఒక ఆయన మీరు చూస్తే ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి బోన్లో నిలబెట్టుకుని అక్కడి నుంచి బయట వస్తానని నన్ను తిడతాడు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 37-40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఎక్కడా తప్పు చేయలేదు, చేయను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ గౌరవాన్ని కాపాడే విధంగా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను తప్ప ఎక్కడా చిన్న తప్పు కూడా చేయలేదు, చేయను కూడా. నా మీద బురజల్లే కార్యక్రమం చేస్తారు. అలాంటి బురజల్లే కార్యక్రమం చేస్తే ఆ బురద మీకే అంటుకుంటుంది తప్ప నన్నేమీ చేయలేరని మరొకసారి ఈ నాయకులకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఈరోజు ఇంకొక పక్క పర్యావరణ దినోత్సవం. ఈరోజు ప్రపంచమంతా కూడా పర్యావరణాన్ని జరుపుకుంటారు. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో కూడా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా ఏదైతే
బొగ్గుతో కానీ లేకపోతే గ్యాస్తో తయారు చేసే కరెంటే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ముందుకు పోతున్నాం. చెట్లు పెద్ద ఎత్తున పెడుతున్నాం. పోయిన సంవత్సరం దేశంలో ఎక్కువ పర్యావరణాన్ని రక్షించిన రాష్ట్రం ఏదంటే అది మన రాష్ట్రమే. ఇంకో పక్క ప్రకృతి సేద్యానికి ముందుకు పోతున్నాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కింద రాబోయే 6-7 సంవత్సరాల్లో పూర్తిగా వ్యవసాయాన్ని ఈ యొక్క ప్రకృతి సేద్యానికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అదే మరి పరిశుభ్రత కోసం ముందుకు పోతున్నాం. పొల్యూషన్ని కంట్రోల్ చేస్తున్నాం. ప్లాస్టిక్ను కూడా నియంత్రణ చేయాలి. మనమందరం ఈరోజు ODF సాధించాం. ఒకప్పుడు రాష్ట్రంలో మరుగుదొడ్డికి పోవాలంటే బయట పోయే పరిస్థితి నుంచి ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కట్టాం. భవిష్యత్తులో నా ఆలోచన మరుగుదొడ్డే కాకుండా మిగిలిన కార్యక్రమాలు కూడా చేయాలి. ఈరోజు మన ఇంట్లో చెత్త అంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా తయారు చేయడం, మన పేడ పశువుల పేడ కూడా ఊబరైజేషన్లో తీసుకుపోయి ఎక్కడికక్కడ పొలాలకు పంపించడం, ఒక పరిశుభ్రమైన వాతావరణం తయారు చేసుకుని పర్యావరణం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.